మీరు రెగ్యులర్గా మూడ్ స్వింగ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారా? జనరల్గా ఇలాంటి వర్డ్స్ ఎక్కువగా వాడుతుంటారా? చూడండి, ఈరోజు నా మూడ్ సరిగ్గా లేదు, ఈరోజు ఏమీ చేయాలనిపించట్లేదు, ఈరోజు నేను చాలా లోగా ఫీల్ అవుతున్నాను అనిపిస్తూ ఉంటుందా? ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, మన ఇమోషన్స్ మన బిహేవియర్ని డ్రైవ్ చేస్తుంటాయి. మనం ఎలాంటి ఇమోషన్స్లో ఉంటే అలా మన బిహేవియర్లోకి వెళ్తూ ఉంటాం. సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఒక ఎన్ఎల్పి టూల్ని మీకు ఎక్స్పీరియన్స్ చేయించబోతున్నాను, సో దట్ యూ విల్ చేంజ్ హౌ యువర్ ఫీలింగ్స్. సో మీ మూడ్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు? యాక్చువల్గా మూడ్ అంటే ఏంటి? లెట్స్ అండర్స్టాండ్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు రైట్ నౌ ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక్కసారి మీ షోల్డర్స్ ఇలా కొద్దిగా లోగా పెట్టండి, అండ్ మీ హ్యాండ్ ఇలా పెట్టుకొని ఒక్కసారి అనేసేయండి, యూనో ఈ స్టేట్మెంట్స్ రిపీట్ చేయండి. నా లైఫ్ ఏమీ సరిగ్గా లేదు, నేను అనుకున్న గోల్స్ ఏవి అచీవ్ అవ్వట్లేదు, నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను అనుకున్నంత మనీ నాకు రావట్లేదు. ఎప్పుడైతే ఇది మీరు రిపీట్ చేస్తున్నారు కంటిన్యూస్గా, అప్పుడు ఏం జరుగుతుంది? మీ మూడ్ లో అవుతుంది, మీ మూడ్ డిస్టర్బ్ అవుతుంది. నౌ ఇది కొన్ని గంటల సేపు ఉంటుంది, లేదా ఒక డే అంతా ఉంటుండొచ్చు. మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు ఒక డే అంతా మీరు చాలా లోగా ఫీల్ అవుతున్నారు, మేబీ అది గంట సేపు ఉండొచ్చు లేదా ఒక రోజంతా ఉండొచ్చు, దాన్ని మనం మూడ్ అంటాం. సో అదే ఎక్స్పీరియన్స్ని మీరు రిపీటెడ్గా చేస్తుంటే దాన్ని మూడ్ అంటాం. బట్ నౌ అదే మూడ్ కొన్ని వీక్స్ వరకు, కొన్ని మంత్స్ వరకు ఎక్స్పీరియన్స్ అయితే అది ఒక టెంపరమెంట్గా మారుతుంది. ఎస్, సో ఒకసారి టెంపరమెంట్గా మారిందంటే అది పక్క వాళ్ళకి అర్థమైపోతుంది, మా బాబోయ్ వీడు చాలా కోపంగా ఉంటాడురా, వీడి దగ్గరికి వెళ్ళొద్దు, ఓకే, వీడు చాలా మూడీగా ఉంటాడు, వీడు చాలా లేజీగా ఉంటాడు, అది పక్క వాళ్ళకి కూడా అర్థమవుతుంది. నౌ అదే ఎక్స్పీరియన్స్ని, అదే ఇమోషన్ని మీరు గంటల వరకు లేదా రోజుల వరకు ఉంచుకుంటే దట్ బికమ్స్ యువర్ మూడ్. బట్ దాన్ని మనం మంత్స్ అండ్ వీక్స్ రిపీట్ చేస్తూ ఉంటే దట్ బికమ్స్ యువర్ టెంపరమెంట్. ఇప్పుడు అదే ఇమోషన్ని మీరు కొన్ని ఇయర్స్ రిపీట్ చేస్తున్నారు, నౌ దట్ బికమ్స్ యువర్ పర్సనాలిటీ, అది ఒక పర్సనాలిటీగా మారుతుంది. అప్పుడు ప్రపంచానికి అర్థమవుతుంది మీరు ఎలాంటి వాళ్ళు అనేది. యూనో ఈస్ యాంగ్రీ పర్సన్, ఈజ్ ఆల్వేస్ మనీ మైండెడ్, ఈజ్ ఆల్వేస్ లేజీ అని వాళ్ళు మనకు జడ్జ్మెంట్ చేస్తుంటారు, లేబిలింగ్ చేస్తుంటారు. అంటే ఒక ఎక్స్పీరియన్స్ మూడ్గా క్రియేట్ అయింది, తర్వాత స్లోగా అది టెంపరమెంట్గా మారుతుంది, తర్వాత స్లోగా అది ఒక పర్సనాలిటీ ట్రేట్గా మారుతుంది. ఇక్కడ మనం చూస్తే మనందరిలో కొంత, యూనో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక పర్టికులర్ టైంలో, ఒక పర్టికులర్ డేలో, ఒక పర్టికులర్ టైంలో మన మూడ్స్ డౌన్ అవుతుంటాయి, మనం చాలా అనీజీగా ఫీల్ అవుతుంటాం, లెస్ ఎనర్జెటిక్, ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది, లోగా ఫీల్ అవుతుంటాం. బట్ ఇమీడియట్లీ అండర్స్టాండ్, అది దాన్ని ఇమీడియట్గా చేంజ్ చేసుకోవాలి, లేదంటే అది బాడీకి అలవాటు అయిపోతుంది, లేదంటే అది స్లోగా టెంపరమెంట్గా మారుతుంది. అదే వీక్స్ అండ్ మంత్స్ అదే రిపీట్ చేస్తుంటే అది ఒక పర్సనాలిటీగా మారుతుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం ఆ మూడ్ లో ఫీల్ అవుతున్న నుంచి బయటికి రావాలంటే మనం ఎక్స్టర్నల్ బయట దాని గురించి వెయిట్ చేస్తున్నాం. ఒక వీడియో చూడడము, లేదా బయటికి వెళ్ళి ఏదో తినడము, లేదా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడము, లేదా యూనో మొబైల్తో టైం వేస్ట్ చేయడము. కొద్దిసేపు మనకు ఆ డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఎవ్రీ వీడియో పోయినప్పుడైతే మనం స్క్రాల్ చేస్తుంటాం, చూస్తుంటాం, ఎవ్రీ వీడియోలో ఆ డోపమైన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి. బట్ ఇది ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. ఎక్కువ డ్యామేజ్ ఎందుకు చేస్తుందంటే మళ్ళీ అది పక్కన పెట్టేసే కానీ మళ్ళీ అదే డిఫరెంట్ మూడ్లోకి వెళ్తున్నాం, అదే లో మూడ్లోకి వెళ్తున్నాం, అదే ఎనర్జీ ఉండదు, లేసీగా ఫీల్ అవుతుంటారు, లో ఎనర్జీతో ఉంటారు. సో ఫ్రెండ్స్, ఎన్ఎల్పి ఏం చెప్తుంది? ఎన్ఎల్పి ఒక ఇంపార్టెంట్ టూల్ ఇస్తుంది. ఆ టూల్ ఏంటంటే మన బాడీ, మన ఫిజియాలజీ అండ్ మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్. సో ఎప్పుడు మన మైండ్లో మనం దేనిపైన అయితే ఫోకస్ చేస్తున్నాం అదే మన మూడ్ని క్రియేట్ చేస్తుంది. సో మీరు మీ దగ్గర ఏది లేదో దాని గురించి ఫోకస్ చేస్తున్నారు, ఏదైతే ఉందో దాని గురించి ఫోకస్ చేస్తున్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీరు మీ లైఫ్లో ఒక పాజిటివ్ థింగ్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. యు హ్యావ్ అ గుడ్ హౌస్, యు హ్యావ్ అ గుడ్ ఫ్యామిలీ మెంబర్స్, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు మీ ఇంట్లో ఉన్నారు, అది మీ మదర్, మీ ఫాదర్, యునో యువర్ సిస్టర్, బ్రదర్, హస్బెండ్, వైఫ్, హూఎవర్ ఇట్ ఈస్, వీళ్ళందరూ మీ లైఫ్లో ఉన్నారు, మీకు ఒక మంచి ఇల్లు ఉంది, అండ్ యు హ్యావ్ హెల్తీ బాడీ, ఇంత మంచి హెల్తీ బాడీ ఉంది, హెల్తీ ఆర్గన్స్ ఉన్నాయి, అండ్ యు హ్యావ్ అ పర్ఫెక్ట్ మైండ్ విచ్ ఇస్ సో క్రియేటివ్. దీన్ని క్రియేటివ్గా యూజ్ చేస్తే అది మనకు బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇవ్వగలదు. సో మరి దీనిపైన ఫోకస్ చేద్దామా, లేదైతే ఏదైతే లేదో దాని గురించి ఫోకస్ చేద్దామా? ఇప్పుడు పక్కింటి వాడు కార్ తీసుకున్నాడు, లేదా వాళ్ళ ఇంట్లో గోల్డ్ ఉంది, లేదా ఇంకేదో జరిగింది. సో మన దగ్గర లేని దాని గురించి ఆలోచిస్తుంటే మనం ఎలా ఫీల్ అవుతుంటాం? వి ఫీల్ లో. మన దగ్గర ఏమీ లేదు అనే ఒక వైబ్రేషన్ మనం సెండ్ చేస్తున్నాం, అండ్ దట్ విల్ డిక్రీజ్ అవర్ మూడ్. సో ఫోకస్ దేనిపైన పెడుతున్నాం అది ఫస్ట్ చూడాలి.
ఎక్కువగా నేను దేని గురించి ఆలోచిస్తున్నా, ఫోకస్ దేనిపైన ఉంది, మీ స్ట్రెంగ్త్ పైన ఉందా లేదా మీ వీక్నెస్ పైన ఉందా చూడండి ఒకసారి. అండ్ దాంతోపాటు నెక్స్ట్ అండర్స్టాండ్ దిస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, మీరు లైఫ్లో ఏ మీనింగ్స్ ఇస్తున్నారు. ఒక ఫెయిలియర్ జరిగింది, బాస్ మిమ్మల్ని ఏదో అన్నాడు, మీరు ట్రాఫిక్లో ఇరుక్కున్నారు, లేదా మీ ఇంట్లో ఏదో ఒక ఛాలెంజ్ వచ్చింది, లేదా మీ జాబ్ లాస్ అయ్యారు, అప్పుడు ఇమీడియట్గా మీరు ఏం మీనింగ్ క్రియేట్ చేస్తారు? ఇప్పుడు జాబ్ లాస్ అయింది, ఇప్పుడు నాకు జాబ్ వస్తుందా, నాకు జాబ్ రాదు, నేను యూనో రోడ్ పైన వెళ్తాను, అండ్ ఈఎంఐస్ ఎవరు కట్టాలి, నా ఇల్లు ఎలా గడవాలి అంటూ పెయిన్ఫుల్గా మీనింగ్ డిఫరెంట్ నెగిటివ్ మీనింగ్ని క్రియేట్ చేస్తే అక్కడ ఇంకా లో ఎనర్జీలో ఫీల్ అవుతారు, ఇంకా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. సో ఇమీడియట్గా మూడ్ని టర్న్ చేయండి. నౌ రిమెంబర్ దిస్, ఎప్పుడైతే మీరు లో మూడ్లోకి వెళ్తారో ఇట్స్ అ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. యాక్చువల్గా అక్కడ మనం డబుల్ ఎనర్జీతో మనం ముందుకెళ్ళాలి. ఎస్, వి హ్యావ్ టు క్రియేట్ దోస్ మీనింగ్స్ ఇన్ అవర్ మైండ్. ఎస్, ఇప్పుడు జాబ్ పోయింది, బట్ ఐ విల్ గెట్ అ గుడ్ జాబ్, ఐ విల్ ఇంప్రూవ్ మై నాలెడ్జ్, ఐ విల్ ఇంప్రూవ్ మై స్కిల్స్, నేను ఇంకా స్కిల్స్ నేర్చుకుంటాను, ఇంకా మంచి నాలెడ్జ్తో ఐ విల్ గెట్ అ గుడ్ జాబ్, ఆర్ నేను ఇంకొక బిజినెస్కి ఎంటర్ అవుతాను. సో ఈ విధంగా ఏదైతే మన కంట్రోల్లో లేదో దాని గురించి ఆలోచించే బదులు ఏదైతే మన కంట్రోల్లో ఉందో దాని గురించి ఆలోచిస్తే మన మూడ్ చేంజ్ అవుతుంది. ఆ పాజిటివ్ మూడ్ని మనం రిపీట్ చేస్తూ ఉంటే అది టెంపరమెంట్గా మారుతుంది, అదే మనం కంటిన్యూ చేస్తే ఒక పర్సనాలిటీగా మారుతుంది. మనం చూస్తున్న ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్, ఎస్, వాళ్ళందరూ ఈ పెయిన్కి గోత్రూ అయ్యారండి. ఏదైతే పెయిన్ ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో, లైఫ్ ముందుకెళ్ళట్లేదు, స్ట్రక్ అయిపోయాను, టెన్షన్గా ఉంది, స్ట్రెస్లో ఉన్నాను అని, ఈ మీనింగ్స్ ఎప్పుడైతే మనం చేంజ్ చేస్తాము, ఓకే ఇప్పుడు స్ట్రక్ అయ్యాము బట్ ఐఎమ్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్, నేను ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాను, రైట్, అండ్ యూస్ సమ్ అఫర్మేషన్స్ ఫర్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ హెల్దీ అండ్ హ్యాపీ ఎవ్రీడే అండ్ ఎవ్రీవే, ఐఎమ్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్, ప్రతిరోజు నేను ఇంకా బెటర్ అండ్ బెటర్గా మారుతున్నాను, నేను నా లైఫ్ని నా హ్యాండ్స్లోకి, నా ఛార్జింగ్లోకి తీసుకున్నాను, ఐ టేక్ ఛార్జ్ ఆఫ్ మై లైఫ్. ఈ విధంగా పాజిటివ్ అఫర్మేషన్స్ ఎప్పుడైతే మన మైండ్లోకి మనం పంపుతూ ఉంటామో మూడ్ చేంజ్ అవుతుంది, మూడ్ షిఫ్ట్ అవుతుంది, అండ్ లో మూడ్ నుంచి మనం హై మూడ్, యూనో ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్, జాయ్లోకి వెళ్తుంటాం. సో ఫస్ట్ ఫోకస్ని చేంజ్ చేయాలి, సెకండ్ మన మైండ్లో మనం ఏదైతే మీనింగ్స్ క్రియేట్ చేస్తున్నామో దాన్ని చేంజ్ చేయాలి, అండ్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఫిజియాలజీ. ఎస్, మీరు చూడండి ఒక ఎక్స్పెరిమెంట్ ఏం చేశారంటే క్రాబ్స్ పైన వాళ్ళు రీసెర్చ్ చేశారు. సో క్రాబ్స్, కొన్ని క్రాబ్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక పర్టికులర్ బకెట్లో వేసేస్తే అది బకెట్లోనే ఉంది, బట్ ఇంకొన్ని క్రాబ్స్ ఫాస్ట్గా పైకి రావడానికి ట్రై చేస్తున్నాయి, పైకి వచ్చేసాయి, అవి చాలా హెల్దీగా ఉన్నాయి, అవి చాలా ఎక్కువ రోజులు బ్రతికాయి వితౌట్ ఫుడ్ ఆల్సో, వితౌట్ వాటర్ ఆల్సో. వాళ్ళు చూసింది ఏంటంటే ఆ క్రాబ్ యొక్క ఫిజియాలజీ, ఎప్పుడైతే ఆ క్రాబ్ ఫిజియాలజీ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉందో అది ఎక్కువగా ట్రై చేసింది, అది ఎక్కువ డిజాస్టర్ని కూడా ఫేస్ చేసింది, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ని కూడా ఫేస్ చేసింది. సో మీరు ఒకసారి ట్రై చేయండి, మీ బాడీ లాంగ్వేజ్ ఎప్పుడైతే లోగా ఉంటుంది, కంప్రెస్డ్గా ఉంటారు, ఓపెన్గా ఉంటారు, క్లోజ్గా ఉంటారు, అప్పుడు భయంగా ఉంటుంది, ఫియర్ఫుల్గా ఉంటారు. మీరు ఒక డాగ్ని చూడండి, అది ఎప్పుడైతే అటాకింగ్ మోడ్లోకి వస్తుందో ఎలా ఉంటుందో చూడండి, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓపెన్ అప్. సో బాడీని కొద్దిగా ఓపెన్ అప్ చేయండి, షోల్డర్స్ని ఓపెన్ అప్ చేయండి, చెస్ట్ని ఓపెన్ అప్ చేయండి, అండ్ సీ, మీరు మాట్లాడుతున్నప్పుడు మీ కమ్యూనికేషన్ ఫాస్ట్గా ఉండాలి, మీ హ్యాండ్ మూమెంట్ ఉండాలి, మీ గెస్చర్స్ ఉండాలి, ఇమ్మీడియట్లీ చేంజ్ యువర్ ఫిజియాలజీ. మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ యువర్ ఫిజియాలజీ క్రియేట్స్ యువర్ సైకాలజీ. మన ఫిజియాలజీ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మన సైకాలజీ చేంజ్ అవుతుంది. సో మార్క్ మై వర్డ్స్, ఈరోజు నుంచి మీరు లో మూడ్లోకి వెళ్తున్నారా, కొద్దిగా టెన్షన్లోకి వెళ్తున్నారా, ఇమ్మీడియట్గా అప్లై దిస్ ఫార్ములా, ఫోకస్ చేంజ్ చేయండి, మీనింగ్స్ చేంజ్ చేయండి, అండ్ ఫిజియాలజీ చేంజ్ చేయండి, లైఫ్ చేంజ్ అవుతుంది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి. మీరు ఫోకస్ చేంజ్ చేస్తారు, ఎస్, మీ గ్రాటిట్యూడ్ పైన ఫోకస్ చేస్తున్నారు, మీనింగ్ చేంజ్ చేస్తున్నారు, ఎస్, ఇప్పుడు నా లైఫ్లో ఈ ప్రాబ్లం ఉంది బట్ ఐఎమ్ గోయింగ్ టు ఓవర్కమ్ దిస్, ఎస్ ఐఎమ్ గోయింగ్ టు ఓవర్కమ్ దిస్ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ, అండ్ ఫిజియాలజీ చేంజ్ చేయండి, కొద్దిగా చెస్ట్ ఓపెన్ చేయండి, షోల్డర్స్ ఓపెన్ చేయండి, అండ్ సీ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్. సో షేర్ యువర్ కమెంట్స్, అండ్ ఈ టెక్నిక్ని మీరు మీ లైఫ్లో ఏ ఏరియాలో యూజ్ చేయాలనుకుంటున్నారు, హెల్త్ పరంగా, రిలేషన్షిప్ బెటర్ కోసం, లేదా మనీ కోసం, లేదా కెరియర్ గురించి, మీరు ఆఫీస్లో ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, ఎప్పుడైనా సరే ఈ టెక్నిక్ని ఫాలో చేస్తే యూ విల్ గెట్ అమేజింగ్ అమేజింగ్ రిజల్ట్స్. సో మీరు ఏ టాపిక్ గురించి వీడియో కావాలనుకుంటున్నారు పోస్ట్లో పెట్టండి, ఐ విల్ వర్క్ మోర్ ఆన్ దాట్ టు క్రియేట్ గుడ్ కాంటెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ స్ప్రెడ్ ద గుడ్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్.